యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మీరు క్షేమంగా ఉండాలని, దేవుని కృపలో ప్రేమలో అనుదినం బలపడాలని, దేవుని సన్నిధిలో మీ కొరకు నిత్యం ప్రార్థన చేయటం జరుగుతుంది. అనుదిన వాక్య ధ్యానం ద్వారా ఎంతోమందిని ఆత్మీయంగా దీవించబడుతున్నారు. మీరు పొందే మేలును ఇతరులతో షేర్ చేసుకోండి. అంతేకాదు మన దగించకని యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడానికి మర్చిపోబాకండి. అనేకులు కూడా ఈ యొక్క దగించకని యూట్యూబ్ ఛానల్ గురించి పరిచయం చేయాలని చెప్పి కోరుతున్నాను. మనము కొన్ని దినాలుగా మరి రూతు చరిత్ర నుండి అనేక విషయాలు మనం నేర్చుకుంటున్నాం. మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కడు దేవుని బిడ్డారా శ్రమ పడుతూ కష్టాలు అనుభవిస్తూ బాధలు అనుభవిస్తూ ముందుకు సాగాల్సిన వాడై ఉన్నాడు. మనం చూస్తున్నాం ఒక కొత్తగా పుట్టిన బిడ్డ తల్లి గర్భం నుండి ఆ బయటికి వచ్చినప్పుడు ఏడుస్తూ వస్తుంది. లాస్ట్లో మీరు చూస్తే దాదాపు అనేక మంది ఏదో ఒక కారణం ఆ లాస్ట్ మరణం ఏడుస్తూనే తర్వాత వాళ్ళు చనిపోయిన తర్వాత అనేకుల్ని అనేకుల యొక్క ఏడుపుకు వాళ్ళు కారణమైపోతున్నారు. మరణం ఒక ఇంట్లో సంభవిస్తే ఎంత ఏడుపు ఎంత బాధ వేదన ఉంటుందో మీ అందరికీ తెలుసు. దేవుని బిడ్డలారా మరి ఇదంతా ఎందుకు జరగాలి అని అడిగే వాళ్ళు ఉన్నారు. ఇంకా కొంతమంది అంటారు కదా, నేను చాలా భక్తి చేస్తున్నాను పాస్టర్ గారు, నేను భక్తి చేయలేనప్పుడే బాగున్నాను, భక్తి చేయడానికి ప్రారంభించిన తర్వాత అన్నీ కష్టాలే అన్నీ శోధనలే అన్నీ ఇబ్బందులే, నా లైఫ్ అంతా ఎంతో బాధతో వేదనతో నిండిపోతుంది అని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుని బిడ్డలారా మనం మనుషులం కాబట్టి ఈ భూమిలో ఉన్నాం కాబట్టి కొన్ని శోధనలు ఇరుకులు ఇబ్బందులు కష్టాలు రావటం తప్పదు. కానివ్వండి ఆ కష్టాలని ఎలాగా మనం మేనేజ్ చేయాలి, దానిలోండి ఎలాగ మనం బయటపడాలి అనేది మాత్రం చాలా ఇంపార్టెంట్. మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తే రూతు మొదటి అధ్యాయం 26వ వచనంలో ఇవన్నీ జరిగిన తర్వాత తన భర్త చనిపోయాడు, ఏమీ ఉంచకుండా తనకంటూ ఏమి లేకుండా మరి ఈ ఒక భర్తగా తను చేయాల్సిన బాధ్యత ఏం చేయకుండా విడిచి వెళ్ళిపోయాడు, ఒంటరిగా విడిచిపెట్టేశాడు. ఆ అత్తగారేమో మీరిద్దరి కోడలు ఇద్దరిని చూసి వెళ్ళిపోండి, మీరిద్దరు నా బ్రతుకు నేను బ్రతుకుతాను, మీ బ్రతుకు మీరు బ్రతకండి, కావాలని ఒక పెళ్లి చేసుకోండి అన్నట్టుగా ఆవిడ చేతులు గడిగేసింది. ఇప్పుడు ఎట్టు తోచని పరిస్థితుల్లో ఒక చక్కటి నిర్ణయానికి వచ్చింది. దేవుని బిడ్డారా మన జీవితంలో అనుమతించే ప్రతి కష్టాలు శోధనలు వెనకాలు మనకు గుణపాఠముగా ఉండాలి, మనం నేర్చుకున్నదిగా ఉండాలి. నేనైతే అలాగే అనుకుంటాను, ఏదైనా ఒక శోధన వచ్చిందంటే ఎవరైనా ఒక నిందలు అవమానాలు నేరాలు మోపితే దీంట్లో దేవుడు నాకు ఏ గుణపాఠం నేర్పించాలని ఆశపడుతున్నాడని ఆత్మ పరిశోధన చేసుకుంటాను. అలాగే ఈ రూతు ఆత్మ పరిశోధన చేసుకుందేమో ఇప్పుడు ఒక నిర్ణయానికి వచ్చింది. అదేంటంటే రూతు గ్రంథం 1:16 వచనం చదివితే, నేను నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను నీతో పాటు వస్తాను, నిన్ను మాత్రం నేను విడిచిపెట్టనని నిర్ణయానికి తన వచ్చిందండి. ఆ నిర్ణయము ఆమెను ఎంతో బలపరిచింది. ఈ దినాల్లో రూతు మనమైతే నయోమి ఎవరంటే ఇంట్లో ఉన్న పెద్ద మనిషి, ఇంకా ఇంట్లో ఎవరు లేరనమాట. ఇప్పుడు తనకున్న పెద్దదరగా ఉండే వ్యక్తి ఎవరంటే నయోమి. దేవుని బిడ్డలారా ఈ నయోమి పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యంగా ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడని అనుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడిలో ఉన్న శుభమంద నయోమిలో ఉందని అడుగుపాకండి. అయితే ఇక్కడ విడిచిపెట్టకుండా రూతు వెంబడించే వ్యక్తి ఎవరై ఉండాలంటే పరిశుద్ధాత్మ దేవుడై ఉండాలి. మన రూతు అనుకుంటే అదే అనుకోవాలి. ఎన్ని కష్టాలు ఎన్ని శోధనలు వచ్చినా యేసును విడిచిపెట్టరాదు. దేవుని బిడ్డలారా బైబిల్లో యోబు 22:21 నువ్వు ఆయనతో సహవాసం చేస్తే నీకు సమాధానం కలుగుతాయి, నువ్వు వర్ధిల్లుతావు అంటున్నాడు. కొంతమంది మీరు ఎదుర్కొంటున్న భయంకరమైన కష్టాన్ని బట్టి శోధన బట్టి కాస్త వెనక వెళ్ళిపోయారు.
యేసుప్రభు విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అటువంటి వాళ్ళందరూ ఈరోజు పశ్చాత్తాపపడి మరలా యేసు యొద్దకు రండి, మీకు శ్రేష్టమైన జీవితం దేవుడు ఇవ్వబోతున్నాడు. ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. శక్తి చేత కాదు, బలము చేత కాదు, ఆత్మ ద్వారానే సమస్తం జరుగుతున్నారు ప్రభా. మీరే తాకండి, ఆశీర్వదించి అభిషేకించి బలపరిచి నడిపించమని, తోడుగా నీడగా ఉండి సహాయించమని అడుగుతున్నాను తండ్రి. ఎవరెవరైతే నిన్ను విడిచి వెళ్ళిపోయారో మరలా నీ అద్దకు వచ్చే కృప దయచేయండి ప్రభా. మీరే తాకుమని, దీవించి బలపరచమని యేసు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమే ఆమే. మత్తయి వార్త 28:20 వాగ్దానం, దేవుని చేతిలో ఉన్న మీ అందరికీ ఒక అద్భుత కార్యం త్వరగా దేవుడు చేయబోతున్నాడు. ప్రభువులను ఆశీర్వదించుగాక.